నమస్తే, బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యానగర్లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు. కోటమ్మ తల్లి ఆలయంలో అత్యంత సౌభాయమానంగా జరుగుతున్న శరన్నవరాత్రి వేడుకలు. ఆలయ ధర్మకర్త నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి దంపతుల సమక్షంలో ప్రత్యేక పూజలు. నెల్లూరు పరిధిలోని 3, 4, 5 డివిజన్లలో పర్యటించిన మంత్రి నారాయణ తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని వెల్లడి. నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ అధ్యక్షతన డిఎల్ఎస్సీపై సమీక్ష. ఎటువంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా చూసుకోవాలని సూచన. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లోని శ్రీ విద్యాగణపతి దేవాలయ ప్రాంగణంలో వెలసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో మొదటి రోజున అమ్మవారు స్వర్ణ కవచదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం సాయంత్రం నిర్వహించిన కలశ ప్రతిష్ఠ ఎంతో వైభవంగా జరిగింది. దన్నమాల వెంకట కృష్ణారెడ్డి, గీతమ్మ దంపతులు, ఉభయదాతలుగా వేద పండితులు, వేద మంత్రాల నడుమ కలశం ప్రతిష్ఠ జరిగింది. మేళతాళాలు, మంగళవాద్యాలతో ఉభయదాతలు కలశాన్ని దేవాలయం చుట్టూ తిప్పి మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చారు. సందర్భంగా మహిళలు అమ్మవారిని దర్శించుకుని పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీ విద్యాగణపతి దేవాలయంలో ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో 9 రోజుల పాటు జరగనున్న ఈ దేవి శరన్నవరాత్రి వేడుకల్లో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశస్సులు పొందాలని ఆలయ అర్చకులు కోరారు. విద్యానగర్ గ్రామంలో వేం చేసినటువంటి శ్రీ విద్యాగణపతి ఆలయ ప్రాంగణంలో మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో గత 7-8 సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాలు చాలా విశేషంగా జరుగుతాయి. వివిధ అలంకారాలతో ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకు అమ్మవారి అభిషేకం, సాయంత్రం 6 గంటలు విఘ్నేశ్వర పూజ, అమ్మవారి విశేష పూజ కార్యక్రమాలు జరుగుతాయి. ఈరోజు మొదటి రోజు సందర్భంగా కలశ ప్రతిష్ఠ జరుగుతుంది. ప్రతిరోజు కూడా అమ్మవారి వివిధ అలంకారాలతో
జరుగుతూ ఉంటాయి. ఆఖరి రోజు అనేటువంటి మా దశమి రోజు సెమీ పూజ కూడా విశేషంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా ఉంది. అఖండ విద్యా ఉద్యోగ అధికార యోగ్యతాపరిశీలితార్థం అఖండ వ్యవసాయ వ్యాపార ఉన్నత అధికార యోగ్యతాపరిశీలితం తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమతలి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలో వెలసి ఉన్న శ్రీ వైష్ణవి దుర్గాదేవి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ, కవితమ్మ దంపతులు సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ దేవి నవరాత్రుల సందర్భంగా రెండవ రోజున అమ్మవారు తారాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పూర్ణం దుష్టశత్రువినాశార్థే వినియోగ ఓం శ్రీం విద్యా నమః ఓం హూం మధ్యమాభ్యా నమః ఓం ఐం కనిష్టకాభ్యా నమః ఓం హంసః కరతలకర పృష్టాభ్యా నమః ఋషే స్వాహ ఓం హూం శిఖాయ యుత్రాయ ఓషట ఓం హంసః అస్త్రాయ భటోర్ధవత్సవరోమితి దిగ్గంధః ధ్యానం ధ్యాయేత్కోటినివాకరద్యుతి నిభాబాలేందుయుక్తేఖరాంగీం వికటాం సురక్తవసనాం ఓ మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రజల అభీష్ట మేరకు ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలే కాకుండా తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తూ నెల్లూరు సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకడుతామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగులు నారాయణ తెలియజేశారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 3, 4, 5 డివిజన్లలో అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి విస్తృతంగా పర్యటించారు. ఆయా డివిజన్లకు విచ్చేసిన మంత్రి నారాయణకు స్థానిక నాయకులు, ప్రజలు అపురూప స్వాగతం పలికారు. అడుగడుగున శాలువాలు, పూలమాలలతో సత్కరించారు.
ఆయా డివిజన్లలో మంత్రి స్వయంగా ప్రజలతో మమేకమై మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమతో ఎంతో చెరువుగా ఉండే మంత్రి నారాయణను ప్రజలు ఆప్యాయంగా పలకరించి తమ సమస్యలను తెలియజేశారు. ఆయా డివిజన్లలో తమ సమస్యలను స్వయంగా పరిశీలించిన మంత్రి వెంటనే వాటిని పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ్ను ఆదేశించారు. ప్రజలు వినవించిన పలు సమస్యలను మంత్రి అక్కడికక్కడే పరిష్కరించారు. మూడవ డివిజన్ నాలుగవ డివిజన్లో ఈరోజు దాని కమిషనర్ గారు, హెల్త్ ఆఫీసరు, ఈఏలు, డిఏలు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందరం మార్నింగ్ నుంచి యాక్చువల్గా 6:00 నుంచి 3-4 డివిజన్లు తిరుగుతున్నాం. కొన్ని ప్రజా సమస్యలు యాక్చువల్గా వాళ్ళు తిరగడం జరిగింది. మెయిన్గా ఒకటి క్లీనినెస్ కొన్ని ఏరియాలో బాగానే చేస్తున్నారు. కొన్ని ఏరియాస్లో అంటే కొద్ది ఇంటీరియర్ ఉండే ఏరియాలో ఇప్పుడిప్పుడు డెవలప్మెంట్ అవుతున్న ఏరియాలో చేయలేదు. ఇప్పుడే చెప్పాను హెల్త్ ఆఫీసర్కి రేపటికల్లా క్లీన్ చేయమని. అయితే కొన్ని ఏరియాలో డ్రైన్స్ ఇంకా పూర్తి కాలేదంటే అసలు ప్లాన్ చేయలేదు గతంలో. ఆ డ్రైన్స్ని ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాను. ఆ డ్రైన్స్ని ఒక 1 లోపల ఫస్ట్ లెవెల్స్ తీసుకోవాలి. అంటే అంతకుముందు ఎలా చేస్తున్నారంటే ఎక్కడ డ్రైన్ అడిగితే అక్కడ డ్రైన్ కట్టేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉండే రోడ్లు ఆ పక్క డ్రైన్ అడిగితే డ్రైన్ కట్టేశారు. దాని కంటిన్యూషన్ అలా డ్రైన్ లేదు, దానికి బ్యాక్ సైడ్ లేదు. ఇలా డ్రైన్స్కి కంటిన్యూషన్ లేదు. జనరల్గా ఏంటంటే రోడ్డు వెడల్పును బట్టి డ్రైన్ యొక్క వెడల్పు నిర్ణయిస్తారు. దాని ప్రకారం నుంచి అవన్నీ మళ్ళీ తీసిపోయి పెద్ద కెనాల్స్లో కలపటం చేయాలా, అలాంటి వ్యవస్థను ఇక్కడ చేయలేదు. అందుకే నేను చెప్పానంటే ఈ 3-4 ఎక్కడైతే ఇంకా డ్రైన్ చేయలేదు వాటన్నిటికో మాస్టర్ ప్లాన్గా చెప్పినాను. ఫస్ట్ లెవెల్స్ తీసుకోమన్నా, లెవెల్స్ తీసుకొని ఏ రోడ్లో ఏ డ్రైన్ కట్టాలా, స్లోప్ ఏ డైరెక్షన్లో పోవాలనేది నిర్ణయించండి. ఇమీడియట్గా టెండర్లు పిలిచి అవన్నీ కూడా వెంటనే చేస్తామని చెప్పాను. అదేవిధంగా శానిటేషన్లో యాక్చువల్గా అంటే కొన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయి, మధ్య మధ్యలో ఖాళీ స్థలం. ఇప్పుడు 4-3 అయితే ఎక్కువగా బిల్డింగ్కి మధ్య ఖాళీ స్థలాలు ఎక్కువ ఉన్నాయి. ఖాళీ స్థలాల్లో చెత్త చెదారం ఉంది, అక్కడంతా చెట్లు ఎట్లంటే మొలిచి ఉన్నాయి. ఆ చెట్ల మొలిచి వల్లనే దోమలు వస్తాయి. దోమలు వచ్చేది మెయిన్గా ఏంటంటే చెట్లను నీట్గా మెయింటైన్ చేసిన రావు. అలాగంటే చెట్లు వాటి మధ్యలో యాక్చువల్గా చెత్త చెదారం ఉన్నప్పుడు దోమలు ఎక్కువ వస్తాయి. దానికనే కమిషన్ గారికి చెప్పాను, ఇమీడియట్గా ఆ చెట్లన్నింటి క్లీన్ చేయమన్నాను. అయితే వాళ్ళు ఇప్పటికప్పుడు నోటీసులు ఇస్తున్నారు ఎవరు ఖాళీ స్థలాల్లో వాళ్ళు క్లీన్ చేసుకోమని. అయితే వాళ్ళు క్లీన్ చేయట్లేదు, దానికి వాళ్ళనే క్లీన్ చేసేయమన్నాను. ఒక 2-3 రోజుల్లో అవన్నీ కూడా క్లీన్ చేస్తారు. సో ఈ ఏరియాలో ఏదైతే ఈరోజు మార్నింగ్ యాక్చువల్గా ఇక్కడ ప్రజాప్రతినిధుల రిక్వెస్ట్, వాళ్ళందరూ నేను నా దగ్గరికి వచ్చారు. వాళ్ళందరూ వాళ్ళ సమస్యలు, కొన్ని ఎలక్ట్రికల్ లైన్స్ కొంత ప్రాబ్లం అన్నారు, ట్రాన్స్ఫార్మర్స్ కింద ఉండాయి కొద్దిగా పైకి పెట్టించమన్నారు, డ్రైన్స్ లేవన్నారు. కొన్ని చిన్న చిన్న ఇప్పుడు తీసుకుంటే ఈ పక్కన ఏమంటారు ఈ ఏరియాని, రాజీవ్ గాంధీ కాలనీ, అక్కడ 4-6 వెడల్పు, 2 రోడ్లు అవి వేయలే, దాన్ని వదిలేశారు. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు కూడా నేను వచ్చాను, అంతా మట్టి రోడ్లు ఉన్నాయి. నేను ఇప్పుడు ప్రామిస్ చేసిపోయా ప్రభుత్వ రంగాన్ని చేయిస్తానని. ఇప్పుడే
డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి చెప్పాను. వాళ్ళు ఎస్టిమేషన్ వేస్తారు. ఎస్టిమేషన్ వేస్తే ఆ వర్క్ అయితే ఒక 10 రోజుల్లో స్టార్ట్ చేస్తాం. ఆ లోపల ఏదైతే ఉందో అక్కడ కూడా డ్రైన్స్ ఫస్ట్ ప్లాన్ చేసి తర్వాత రోడ్లు వేయమంటున్నాను. డ్రైన్స్ ప్లాన్ చేసి, ఎందుకంటే డ్రైన్స్ చేయకుండా రోడ్ వేయటం, మళ్ళీ డ్రైన్ కట్టాలంటే మళ్ళీ దాన్ని కొట్టేయటం కట్టడం కాకుండా చేస్తున్నాం. ఈ విధంగా ఈరోజు 3-4 అయింది. ఇంకోటి 5వ డివిజన్ కూడా యాక్చువల్గా విజిట్ ఉంది. అది కూడా యాక్చువల్గా విజిట్ చేసి అట్లా నేను డైరెక్ట్గా యాక్చువల్గా ప్రజలు వాళ్ళ సమస్యల్ని డైరెక్ట్గా ఇంటిమేట్ చేయమంటున్నాను. నిన్న దాదాపు ఒక 50 మంది దాకా ప్రజాప్రతినిధులు 3, 4, 5, 6, 7, 8, 9 డివిజన్ నుంచి వచ్చారు. ఒకేసారి మొత్తం కాకుండా నేను పిలవటం కూడా ఒక్కొక్క 7 డివిజన్లు, 4 డివిజన్లు, 3 డివిజన్స్ పిలుస్తున్నాను. ఇవాళ మార్నింగ్ ఈవినింగ్లో 7 డివిజన్లు తిరిగి ఫిజికల్గా పరిశీలించి అధికారులతో, కమిషనర్ గారు కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇంజనీరింగ్ ఈ కావచ్చు, డిఈ కావచ్చు, చేసి వీటిని వీలైన తొందరలో చేసి ఎలక్షన్ ముందు ఏదైతే నెల్లూరు ప్రజలకు ప్రామిస్ చేశామో 100కి 100 మార్లు తప్పకుండా ఖచ్చితంగా నెల్లూరులో చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆనంద్ జిఎల్ఎస్సిపై సమీక్షించారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వే విధానంలో అమ్మకాలు జరిపే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎటువంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా చూసుకోవాలని తెలిపారు. జిల్లా డివిజనల్ స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ బృందాల ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టాల్సి ఉందన్నారు. ఆయా స్టాక్ పాయింట్స్, డీజిల్ స్టేషన్ పాయింట్స్ వద్ద మండల రెవెన్యూ స్టేషన్ హౌస్ ఆఫీసర్ నిరంతర పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇసుక రవాణా కోసం వినియోగించే వాహనాలు స్టాక్ తీసుకుని వెళ్లగలిగే స్థాయి వివరాలు, జీపీఎస్ ట్రాకింగ్పై దృష్టి పెట్టాలన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇసుక సక్రమంగా రవాణా అయ్యేలా ధరల నియంత్రణ విషయంలో ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ఇసుక తవ్వకం, లోడింగ్ వంటి అన్ని కార్యకలాపాలు సజావుగా జరిగేలా స్టాక్ యార్డ్ ఇన్ఛార్జ్లు బాధ్యత వహించాలన్నారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, డిఆర్ఓ జి నరసింహులు, ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి, గనులు భూగర్భ శాఖ అధికారి ఎం సుబ్రహ్మణ్యం అధికారులు పాల్గొన్నారు. What is RDOs to identify stock yards? Already stock yard is there. That details may be given to DLSC. Yes, sir. Not as per instruction of NGT, something what I got to wait. What is the JLE? It is decentation. Cost calculation is done. If you identify the agency, you cost the cost. So, tender is done. Some stock yards. That is first. Second is this, ఒక పాయింట్ మీద డైలీ డిస్పాచ్ క్వాంటిటీ నాకు తెలియాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 16,000 టన్లు మనం ఓపెన్ చేసాం, 15,000 టన్లు ఇప్పటికి ఆన్లైన్లో బుక్ అయినాయి. 15,000 టన్లు ఆన్లైన్లో బుక్ అయిన తర్వాత కూడా జిల్లాలో శాంతి లేవని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? 15,000 టన్లు ఆల్రెడీ పీపుల్ హావ్ బుక్స్ అండ్ ఆన్లైన్. Then why are we getting complaints saying that sand is not there in district? తెలుసుకొని లేదంటే ఆ కన్సర్న్డ్ కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మనం ఆన్లైన్లో బుక్ చేసిన తర్వాత శాండ్ అందట్లేదా, లేదంటే ఈ ఎవరైతే బుక్ చేస్తున్నారో వీళ్ళందరూ ఫ్రాడ్ అయినా, మీకు ప్రొడక్షన్ పెంచుకోవడానికి అవుతుంది అనుక ఎంత ఎంతవరకు చేయొచ్చు డైలీ ప్రొడక్షన్? ఒక్కొక్క చోట్ల 2000 వరకు వెళ్తాయా? 6,000 టన్స్ డైలీ ప్రొడక్షన్ అవుతాయా? మీరు డిడి మైన్స్ ఈ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని ఈ డిస్పాచ్ పెరిగిన కొద్దిగా ప్రొడక్షన్ పెరగదు. ఇఫ్ ద డిస్పాచ్ ఇస్ కమింగ్ డైలీ అరౌండ్ 4,000-5,000 టన్ ప్రొడక్షన్ షుడ్ బి సుమారుగా అరౌండ్ 4,000-5,000 టన్ సో దట్ వీల్ హ్యావ్ సమ్ 40,000-50,000 శాండ్ బఫర్. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యానగర్లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు. కోటమ్మ తల్లి ఆలయంలో అత్యంత సౌభాయమానంగా జరుగుతున్న శరన్నవరాత్రి వేడుకలు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి దంపతుల సమక్షంలో ప్రత్యేక పూజలు.
నెల్లూరు పరిధిలోని 3, 4, 5 డివిజన్లలో పర్యటించిన మంత్రి నారాయణ తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని వెల్లడి. నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ అధ్యక్షతన జిఎల్ఎస్సిపై సమీక్ష. ఎటువంటి ఫిర్యాదులు ఆస్కారం లేకుండా చూసుకోవాలని సూచన. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.